మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। ఈ నెల 17వ తేదీ మహాలయ అమావాస్య అత్యంత శక్తివంతమైన రోజు। భాద్రపద మాసంలో చివరి రోజును మహాలయ అమావాస్యగా అంటారు। ఈ రోజుకు అతీంద్రియ శక్తులు ఉంటాయి। ఈ రోజు పరమ పవిత్రమైన రోజు। భాద్రపద మాసం శుక్లపక్షం దేవతా పూజలకు ఎంతో విశిష్టమైంది। అలానే బహుళపక్షం పితృదేవతల పూజకు ఎంతో విశిష్టమైంది। పితృదేవతలకు ఎంతో ఇష్టమైన పక్షం కాబట్టి దీన్ని పితృపక్షం అని లేదా మహాలయ పక్షం అని పేరు। ఈ మహాలయ అమావాస్య తరువాత ఈ నాలుగు రాశుల వారికి దశ తిరగబోతుంది। ఆ అదృష్ట నాలుగు రాశులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం। ముందుగా మేషరాశి। వీరు భగవంతుని ఆరాధన చేస్తుంటారు। ఈ రాశి వారికి రానున్న రోజులన్నీ కూడా శుభ ఫలితాలు కలుగుతాయి। గత కొద్ది రోజులుగా కష్టాలు అనుభవిస్తున్న వారు కూడా బయటపడతారు। ఈ రాశి వారు చెడు విషయాలను చెడు పనులు చేయడానికి అసలు ఇష్టపడరు। విజయాలు కూడా వీరి వెంటే ఉంటాయి। మహాలయ అమావాస్య తరువాత అద్భుతమైన సంఘటనలు ఈ రాశి వారికి కలగబోతున్నాయి। తమ కలను సాకారం చేసుకోవటంలో వీరు విజయం సాధిస్తారు। జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే ఒక వ్యక్తి యొక్క అదృష్టం వారి యొక్క గ్రహాన్ని బట్టి ఉంటుంది। ఈ రాశి వారు వారి జీవితంలో కొత్త కొత్త మార్పులు చూడబోతున్నారు। వీరికి ఇక తిరుగే లేదు। ఈ అమావాస్య రోజున కనుక మీరు ఒక్కరికైనా అన్నదానం చేస్తే ఇంకా మంచి ఫలితాలు మీరు పొందుతారు। ఇక అదృష్టాన్ని పొందే రెండవ రాశి కర్కాటక రాశి। ఈ రాశి వారికి ఈ అమావాస్య తరువాత శుభ ఫలితాలు కలుగుతాయి। మంచి ప్రయోజనాలు సిద్ధిస్తాయి। వీరికి ఎప్పటి వరకు ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పోతాయి। విజయాలు సమకూరుతాయి। కానీ వీరికి బద్ధకం ఎక్కువగా ఉంటుంది। ఆ బద్ధకాన్ని కాస్త పక్కన పెడితే మంచి ఫలితాలు మీ సొంతం అవుతాయి। ఈ రాశి వారి అదృష్టం ఈ అమావాస్య తరువాత ముఖ్య పాత్ర పోషిస్తుంది। ఈ రాశి వారు అందరిచేత ప్రేమించబడతారు। ఒక పద్ధతిగా ఉండటమే వీరు ఇష్టపడతారు। ఈ రాశివారు చాలా ఖచ్చితంగా ఉంటారు। సమస్యలకు వారే పరిష్కారాలు వెతుకుతూ ఉంటారు। ఈ రాశివారు ఈ అమావాస్య రోజు లక్ష్మీ ఆరాధన చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి। అలానే దోషాలు ఏమైనా ఉంటే శనిగ్రహాన్ని అమావాస్య రోజు పూజించండి। ఇలా చేస్తే మీకున్న ఆటంకాలన్నీ తొలగి మంచి ఫలితాలు కలుగుతాయి। ఇక అదృష్టం పట్టబోయే మూడవ రాశి కన్యా రాశి। ఈ రాశి వారికి మహాలయ అమావాస్య తరువాత కలిసి రానుంది। అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి। వీరు ఏ విషయాన్నైనా ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడతారు। వీరికి క్షమాగుణం కూడా చాలా ఎక్కువ। ఈ రాశి వారికి రానున్నదంతా అద్భుత సమయం। అందరికీ సహాయం చేయడానికి వీరు ఎప్పుడూ ముందు ఉంటారు। ఎవరికైనా సమస్య వస్తే ఈ రాశివారు సహాయం చేస్తూ ఉంటారు। ఈ మహాలయ అమావాస్య తరువాత అనేక విజయాలు సాధించడానికి వీరికి అనేక అవకాశాలు వస్తాయి। గ్రహాల ప్రభావం వల్ల వీరు అనేక మార్పులు చూస్తారు। ఈ రాశివారు చాలా కష్టపడే తత్వం కలవారు। వీరు ఏ పని మొదలుపెట్టినా అది పూర్తయ్యేంత వరకు ఊరుకోరు। దీని ద్వారా వారు వారి గమ్యాన్ని చేరగలుగుతారు। వీరు అమావాస్య రోజు శనిగ్రహాన్ని పూజిస్తే వారికి ఉన్న నరదిష్టి పోయి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి। ఇక అదృష్టం వరించబోయే నాలుగవ రాశి తులారాశి। మహాలయ అమావాస్య తరువాత ఈ రాశి వారికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి। వీరు సహజంగానే తెలివిగా ఉంటారు। ఈ రాశి వారు చాలా విశ్లేషణ కలిగిన వారిగా చెప్పబడ్డారు। వీరు వీరి రంగాల్లో చాలా మంచి స్థాయిలోకి వెళ్తారు। కాకపోతే పనిని కొంచెం ఆలస్యంగా మొదలు పెడుతూ ఉంటారు। వీరు అనుకున్న స్థాయికి ఖచ్చితంగా చేరుకుంటారు। ఈ రాశివారు చాలా అదృష్టవంతులు। ఈ రాశివారికి శుక్రుడు ముఖ్య పాత్ర పోషిస్తాడు। అమావాస్య రోజు వీరు గణపతి ఆరాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి। ఈ మహాలయ అమావాస్య ఎంతో శక్తివంతమైంది। ఈరోజు ప్రతి రాశివారు కూడా గోవును దర్శించి గోవుకు పచ్చటి గడ్డిని నానబెట్టిన శనగలను అరటిపండును ఆహారంగా పెడితే అన్ని రకాల గ్రహదోషాలు శనిదోషాలు పోయి మీ జీవితంలో అన్ని శుభాలే జరుగుతాయి।